రేపు రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో జరిగే ప్రగతి నివేదన సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేల మంది ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో కొంగర కలాన్ వైపు వెళ్తున్నారు. జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులను తరలించే పనిలో బిజీగా మారారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రగతి నివేదన సభకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ వాహనాల ర్యాలీని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుందన్నారు కడియం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 3,15,000 మందిని సభకు తరలిస్తున్నట్లు చెప్పారు. చాలా మంది సభకు వచ్చేందుకు రెడీగా ఉన్నా వెహికల్స్ అందుబాటులో లేక సభకు తీసుకురాలేకపోతున్నామన్నారు. కొన్ని వేల వాహనాలలో 3,15,000 మందిని మేము సమీకరించి ప్రగతి నివేదన సభకు తీసుకువెళ్తున్నాం. ముందుగా 2.5 లక్షల మంది వస్తారని అంచనా వేశాం, కానీ మేము ఊహించిన దానికంటే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన కనిపించింది. ఈరోజు నిన్న సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు అందుబాటులో ఉన్న అన్ని వాహనాలను కూడా మేము తీసుకున్నాం. 3,15,000 మందిని పంపిస్తున్నాం. అయినా ఇంకా రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్లకు వాహనాలు అందుబాటులో లేక తీసుకెళ్లలేకపోతున్నాం. సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు సభకు తరలి రావాలన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో ట్రాక్టర్ల ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ట్రాక్టర్లో కార్యకర్తలను ఎక్కించుకుని కొద్ది దూరం వరకు నడిపారు. ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2.5 లక్షల మందిని తరలిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఈటల రాజేందర్. రేపటి సభకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బయలుదేరిన ట్రాక్టర్ల ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ట్రాక్టర్లో కొద్ది దూరం ప్రయాణించి ఆకట్టుకున్నారు. జిల్లా నుంచి దాదాపు 3,000 బస్సులలో జనాన్ని తరలిస్తున్నామన్నారు ఈటల. సంక్షిప్తమైన ధోరణి ఓడించిండ్రు, ప్రలోభాలని పాత్రేసిండ్రు, డబ్బులు పాత్రేసిండ్రు, ఆత్మగౌరవాన్ని ధర్మాన్ని కాబట్టి రాబోయే ఎన్నికలలో కూడా అన్ని పార్టీల డిపాడి బెల్లంతు చేసి మళ్ళీ ఎగిరే జెండా గులాబీ జెండానే. ప్రగతి నివేదన సభకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మల్లారెడ్డి. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై జనం సభాస్థలికి చేరుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీ నిర్వహించని విధంగా సభ జరుపుతున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 3 లక్షల మంది సభకు వస్తారని చెప్పారు గులాబీ పార్టీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళవలాగా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ట్రాక్టర్ల మీద కానీ, ఎడ్ల బండ్లు కానీ, పాదయాత్రలు కానీ, మోటార్ సైకిల్ ర్యాలీలు కానీ మరి భారీ ఎత్తున వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. చరిత్రలో ఏ నేషనల్ పార్టీస్ కానీ, రీజనల్ పార్టీస్ కానీ ఎవరు కూడా అంత సాహసం చేయని విధంగా ఆ మీటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మీకు సెక్యూర్డ్ కమ్యూనిటీ, కాలనీస్ నుంచి, స్లమ్స్ నుంచి కూడా ఈ స్పందన బ్రహ్మాండంగా ఉంది. కొంత వాలంటరీగా వస్తామని, లేదంటే కొంత వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము వస్తామని ఈ పద్ధతిలో వస్తుంది. ఖమ్మం నుంచి పెద్ద సంఖ్యలో ప్రగతి నివేదన సభకు బయలుదేరారు కార్యకర్తలు, నేతలు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో 2,000 బైకులు, 1,000 ఆటోలతో భారీ ర్యాలీగా వస్తున్నారు. నగరంలోని పటేల్ స్టేడియం నుంచి మొదలైన ర్యాలీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మరోవైపు నిన్న మొదలైన ట్రాక్టర్ల ర్యాలీకి సూర్యాపేట జిల్లాలో ఘన స్వాగతం పలికారు మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ రైతులకిచ్చిన హామీలన్నీ అమలు చేశారని, అందుకే అన్నదాతల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రగతి నివేదన సభకు ప్రజలు లక్షలాదిగా కదులుతున్నారు. ఇప్పటికే చాలా దూర ప్రాంతాల నుండి యువకులు ఉత్సాహం, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, ట్రాక్టర్లతో యాత్రలు, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో మన సూర్యాపేట ప్రాంతంలో పల్లి లింగమంత్ర జాతరకు, పెద్దగట్టు జాతరకు వచ్చిన పద్ధతుల్లో వరంగల్ సమ్మక్క సారక్కకు ఏ పద్ధతుల్లో అయితే ప్రజలు కదులుతారో స్వచ్ఛందంగా, ప్రేమతోనే, ఇష్టపూర్వకంగా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ ప్రగతి నివేదన సభకు కూడా అదే పద్ధతుల్లో ప్రజలు లక్షలాదిగా కదులుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రగతి నివేదన సభకు బయలుదేరారు టీఆర్ఎస్ కార్యకర్తలు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి 100 ట్రాక్టర్లలో కార్యకర్తలు సభకు తరలి వెళ్లారు. ఈ ర్యాలీని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి. అటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా సభకు బయలుదేరారు జనం. ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో 800 ప్రైవేటు వాహనాల్లో సభకు తరలి వెళ్లారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ కార్యకర్తలను ఎక్కించుకుని స్వయంగా ట్రాక్టర్ నడిపారు. లక్షలాది మందిగా ప్రజలు తరలి వస్తున్నారు.
వచ్చిన దానికంటే అనేక రెట్లు ప్రజలు కార్యకర్తలు నాయకులు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి 100 నుంచి 150 ట్రాక్టర్లలో రైతులు బయలుదేరాం. చాలా ఉత్సాహం ఉంది, చాలా రెస్పాన్స్ ఉంది, చాలా స్పందన ఉంది. ఇది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి అచంచల విశ్వాసం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం ప్రగతి నివేదన సభకు వస్తున్నారు. జోగులాంబ గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 150 ట్రాక్టర్లలో రైతులు సభకు బయలుదేరారు.